ఈటల్ రాజేందర్ గారిని ఓడించాలని చెప్పి ఇవాల దళిత బంధన్ తీసుకొచ్చిండ్రు ఈ దళిత బంధు ఈటల్ రాజేందర్ గారు రాజనామా చేయడం వల్లనే దళిత బంధు వచ్చింది ఈ ఒక్క హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ తప్ప ఈ పరకాల కాన్స్టిట్యూన్సీల లేదు దళిత బంధు వరంగల్ల లేదు దళిత బంధు కరీంనగర్ల లేదు దళిత బంధు హుస్నాబాద్ల లేదు దళిత బంధు మరి తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేంది ఒక్క హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలనే ఉన్నా మా దళితులం पोनी हुजराबाद कांस्टिट्यूंसी दलित उन्मी मर तेलंगाना राष्ट्रम एर्पड़ी एडु नर संवत्सराल कदा राष्ट्रम मर एडु नर संवत्सराल दलित लेवा उन्नम कदा मर अन्नी रोजुल प्रेम दलित इवाल दलित प्रेम पुट्टिंदंटे इवाल इक्कड दलित ओट्लु 45000 ओट्लु उन्नायि आ 45000 ओट्लु वेयिंचुकोवाले काबट्टी दलित बंद अने पेर बंद पटकोचि एंकंटे नमर दलित मुख्यमंत्री जेस्ता ची चेयले मूड भूमि इस्ये मूड वेल रूपये इयले इवन इप्ड पद लक्षलते पद लक्षल ओटलेशार मन हुजराबाद प्रजू एड्डीवादू गुड्डीवादूंगा राष्ट्रा की कोलांगा राष्ट्रक बिडल मन हुजराबाद बिडल इपड़ अंदर अंदर की अर्थम दलित बंधु राचना सेलफोन बोम चूसक चूस परस्थित अभी कड़प निंडेद का अभिवृद्धि चंदेद का अर्थम का पद लक्षल एट्ले ఇప్పుడు రైతు బంధన్ పెట్టిండు రైతు బంధుకి అందరికీ కరెక్ట్ గా బ్యాంకులలో పడుతుంది కరెక్ట్ క్యాష్ అనవడాలి లేకపోతే ఉట్టిగానే మీకు వచ్చి చూసుకోండి వేషాలు అంటే ఏం చూసుకుంటారు ఏ అకౌంట్ అని చూసుకుంటారు ఏ బ్యాంక్ కన్న వెళ్తారు ఇప్పుడు సర్వే కన్న వస్తున్నారు అదే సర్వే చేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక చెక్ ఇచ్చుకోమని చెప్పండి 10 లక్షల చెక్ లేకపోతే 10 లక్షల క్యాష్ ఇవ్వమని చెప్పండి వాళ్ళ పిల్లలు ఏదన్న కంపెనీలు పెట్టుకుంటారు లేకపోతే ఇంకేదన్న షాప్ పెట్టుకుంటారు ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటారు లేకుంటే ఏదన్న మెకానిక్ షాప్ పెట్టుకుంటారు ఏదన్న సైకిల్ షాప్ పెట్టుకుంటారు కిరాణా షాప్ పెట్టుకుంటారు వాళ్ళు ఏది చేయాలనుకుంటే మనం అది చేసాం మనకు ఆ దేశంత కెపాసిటీ ఉండదా కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమని డిమాండ్ చేయాలంటే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల 10 లక్షలు వచ్చాయి మీకు అదే 3 ఎకరాల భూమి ఇస్తే 60 లక్షలు వస్తుంది ఇప్పుడు అంటే 20 లక్షలకు ఎకరం భూమి అయితే ఎక్కడ తక్కువ లేదు కదా 60 లక్షలు వస్తుండే ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు ఇచ్చి 10 లక్షలకే మనం సంతోషపడాలన్నట్టు అంటే మీకు ఇంకా మీరు ఏమనాలంటే మాకు ఇంకా 50 లక్షలు ఈ 10 లక్షలు వస్తే మాకు ఇంకా 50 లక్షలు మీరు బాకీ ఉన్నది తెచ్చియండి అని అడగండి వచ్చినప్పుడు చెక్ రూపంగానని ఏమనండి రైతు బంధు ఎట్లయితే చేస్తున్నారు అట్లా డైరెక్ట్ అకౌంట్లన్న ఏమని చెప్పండి గాని మీరు రైతు బంధు వస్తదేమో మీ వైపు తిరిగితే రాదేమో అని కాదు ఈ రైతు బంధు అనేది దళిత బంధు అనేది పథకం కాబట్టి ఈ ప్రభుత్వం పెట్టిన పథకం కాబట్టి అందరి దళితులకు అది వస్తది అది రాకపోతే మళ్ళీ మనకు ఈటల రాజేందర్ గారు 1.5 కోట్లాడి తీసుకొస్తందుకు అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడతే అని చెప్పిరు ఆ రోజు కేసీఆర్ గారు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పిరు ఇంటికొక ఉద్యోగం కాదు కదా ఊర్లో ఒక ఉద్యోగం కూడా రాలే ఇవాల ఒక ఇంటికి వెళ్తే ఒక్కొక్క ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు చిన్న ముసలమ్మలు ఏమంటున్నారు మాకు బిడ్డ ఈ నెల పింఛన్ కూడా రాలేదంటున్నారు ఈ నెల పింఛన్ రాలే బీపీ గోళీలకు పైసలు లేవని ఈ పింఛన్ల కోసం ఎదురు చూసే బదులు మన కొడుకులు మన మన్మలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలల నుంచి ఒక 2000 వాళ్ళ అమ్మమ్మకో నాయనమ్మకో పంపిస్తాడు కదా సంతోషంగా కాబట్టి ఈ పింఛన్ల కోసం ఈ వీళ్ళకి ఇచ్చి మీ అవక్ పింఛన్ వస్తుంది కదా నీకు ఉద్యోగం ఎందుకని ఇప్పుడు ఈ దళిత బంధు కూడా పింఛన్లు వచ్చిన వాళ్ళకు దళిత బంధు రాదంట ఉద్యోగాలు చేసిన వాళ్ళకి దళిత బంధు రాదంట ఇల్లులు ఉంటే దళిత బంధు రాదంట అంటే ఇవన్నీ పెట్టి దళిత బంధు అని ఎందుకు పెట్టాలి మరి ఇవన్నీ పెట్టి ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇవన్నీ ప్రశ్నిస్తుండు మనం ఎలక్షన్లకు పోయినప్పుడు
దళిత ముఖ్యమంత్రి చేస్తానం అని చేయలేదు 3 ఎకరాలు ఇస్తానం ఇయ్యలేదు డబుల్ బెడ్ రూములు కట్టిస్తానం ఇయ్యలేదు ఇవన్నీ మేము పోయినప్పుడు ఊర్లల్లా మమ్మల్ని అడుగుతున్నారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మేము ఏం చెప్పాలన్న వాళ్ళకి ఇల్లులు కట్టిద్దాం అంటే డబ్బులు లేవంటాడు కొత్త రేషన్ కార్డులు అంటే లేవంటాడు ఉద్యోగాలు అంటే లేవని ఇవన్నీ లేవనంటే మరి ఆ రోజు వాగ్దానం చేశాం కదన్న ఇవన్నిటికీ వాళ్ళకి అడిగినప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి ఊర్లలోకి వెళ్ళినప్పుడు అనే అంటున్నప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మన ఈటల రాజేందర్ గారిని బయటికి పంపేయడం జరిగింది కాబట్టి ఈ ఈటల రాజేందర్ గారు ఒక్కరు లేకపోతే వాళ్ళకి ఎవ్వరు అడ్డు ఉండరు మీకు ప్రశ్నించి గొంతుక కావాలంటే మీరు ఈటల రాజేందర్ గారికి ఓటేయమని చెప్తున్నా మిమ్మల్ని ఇవాల డబుల్ బెడ్ రూమ్లు అన్నారు ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్లు కట్టించిరా మోడీ గారు ఇచ్చేది గ్యాస్ ధర వాళ్ళకి కట్టే ట్యాక్స్ 39 రూపాయలు మాత్రమే అదే అక్కడనేమో ట్యాక్స్ రూపంగా 39 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 295 రూపాయలు తీసుకుంటారు మన ప్రభుత్వం ట్యాక్స్ రూపంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ రూపంగా 100 రూపాయలు తీసుకొని 200 తగ్గించొచ్చు కదా గ్యాస్ కి అట్లా తగ్గియకుండా మహిళలకు ఎప్పుడు గ్యాస్ అవసరం ఉంటది పొద్దున లేవగానే కాబట్టి ఇది చెప్తున్నన్న డైవర్ట్ అయ్యి అరే ఇంత రేట్లు పెంచినట మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు ఓట్లు వేస్తారేమని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు పాటలు వాడేది చూసి మీ కోలాటాలు చూసి మీరు ఇప్పుడు వాళ్ళు పైసలు ఒక్కొక్క ఇంటికి 10,000 కాదు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళకు ఓటేయరని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఏదో పైసలు ఇస్తే ఒక గంట ఉండి ఏదో ఇట్లా ఇట్లా అనుకుంటా పోతారు కానీ మీరు పొద్దున్న ఎప్పుడో తినుంటారు ఇంత ఎండల ఇంత చెమట గాడుతుంటా కూడా ఉంటున్నారంటే మళ్ళీ మీ ముఖాలు చూస్తే ఎండ కొడుతుంది ఇంకెంతసేపు మాట్లాడుతుంది మేడం ఇంక వెళ్ళిపోతలేదు అనేటట్టు కూడా లేదు ఎందుకంటే అందరి ముఖాలల్లా ఈ చెమటలు కూడా తుడుచుకుంటా నవ్వుకుంటుంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు గుండెలల్లా మొత్తం ఈటల రాజేందర్ గారిదే ఉన్నదని నాకు అర్థమైపోతుంది కాబట్టి మీకు మీరు మీరందరూ ఇంత ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారి మీద వాళ్ళు 10 లక్షలు ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళ కోటయ్యారని అర్థమైపోయింది మాకు ఇప్పుడే మాకు ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తేనే ఇక్కడనే గెలిచిపోయినాం విజయోత్సవ ర్యాలీ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇంతే ఉత్సాహంగా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అవేం వాళ్ళ భూములు అమ్మి ఇచ్చినాయి కాదు వాళ్ళు కష్టపడి ఇచ్చినాయి కాదు అవన్నీ ఇచ్చేటివన్నీ కూడా మన పైసలే కాబట్టి మీరు 10,000 అని 20,000 అని 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా అవి తీసుకోండి కానీ మీరు మాత్రం ఓటు ధర్మం ఏమో ఎవరికి ఓటేస్తారు ఒకసారి చేతుల్లో పట్టండి అందరూ పువ్వు గుర్తుకు ఇంతకు ముందు అసెంబ్లీ టైగర్ అంటే ఎవరనేది అట్లనే ఇప్పుడు కూడా అసెంబ్లీ టైగర్ అంటే ఎవరు అని అనే విధంగా హుజూరాబాద్ టైగర్ అనాలి ఇప్పుడు హుజూరాబాద్ టైగర్ అంటే ఎవరు అంటే ఈటల రాజేందర్ గారు అనే విధంగా మీరు అందరూ ఓట్లేసి అత్యధిక మెజారిటీ తోటి ఈసారి అసెంబ్లీకి పంపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నా అది